మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి నామినేషన్ వేయనున్నారు కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్. ఈ ఉదయం స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బలరాం నాయక్ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. బలరాం నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. అనంతరం పట్టణంలోనే ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రజలను, కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. తెలంగాణలో నామినేషన్ల హడావుడి కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాటి నుంచి ప్రచార పర్వంలోకి దిగబోతున్నారు. మరి కాసేపట్లో మహబూబాబాద్ తర్వాత మహబూబాబాద్ చేరుకుంటారు. ఇక అభ్యర్థులు నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు బహిరంగ సభల్లో కూడా రేవంత్ పాల్గొంటారు. మహబూబాబాద్ లో సీఎం సభ ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి మధు అందిస్తారు. నిన్న ఆ సీతారాముడి పట్టాభిషేకం, నేడు ఈ బలరాముడికి నామినేషన్ సందర్భంగా సంబంధించినటువంటి మా అబ్బా పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు సహా ఇటు ములుగు పినపాక ములుగు నుంచి మొదలుకొని ఇటు పినపాక వరకు ఉన్నటువంటి 8 సెగ్మెంట్లు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈ నామినేషన్కి మొదట హాజరవుతున్నారు. ముఖ్యంగా ఇటు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇక్కడ హాజరైపోతున్నారు. అయితే ఇవాళ 11 గంటల నుంచి 11:30 మధ్యలో మొత్తం ఇటు బలరాం నాయక్ మొత్తం ఇటు కలెక్టర్ ఆధ్వర్యంలో రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ అద్వైత్ కుమార్ ఆధ్వర్యంలో మొదటి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ నామినేషన్కి ఇప్పటికే ఏర్పాటు మొత్తం పూర్తయ్యాయి. ఈరోజు సాయంత్రం కూడా 4 గంటలకి ముఖ్యంగా అయితే బలరాము నామినేషన్స్కి మాత్రం సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో మొత్తం మొబైల్ జనజాత సభకు వచ్చేసి మొత్తం ప్రజలు ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి జనజాత సభ జరిగే ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి ఇక్కడ ఏర్పాటు మొత్తం పూర్తిగా సాగుతున్నాయి. మనం విజువల్ చూసుకోవచ్చు, అంటే సుమారు 7 సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి జనాన్ని కూడా జన సమీకరణ చేసే భాగంగా అవ్వడం, సుమారు 100,000 మంది పైగా జనం ఇక్కడ ప్రజలు అభిమానులు కార్యకర్త మొత్తం ఈ సభకి వస్తుందని చెప్పేసి మొత్తం ఇక్కడ ఏర్పాటు మొత్తం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే గతంలో నుంచి ఎప్పుడైతే ఈ జనజాతర సభ సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారన్న నేపథ్యంలో కూడా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల ఇక్కడ సభ ఏర్పాట్లు ఆరోపించబోయాయి. నిన్న కూడా అంటే ప్రభుత్వ ముఖ్య సలహాదారులు ఏంటంటే వీఎం నరేంద్ర రెడ్డి కూడా అక్కడికి వచ్చి ఏర్పాట్లు క్షుణ్ణంగా పరిశీలించి వేయారు. గత రాత్రి కూడా అటు ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వ వైపు డాక్టర్ రామచంద్ర నాయక్, డొండకలమ్మ రామచంద్ర నాయక్ కూడా వచ్చారు. టీపీసీ చీఫ్ సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విన్నం శ్రీకాంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి మొత్తం అన్ని ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి రాత్రి వరకు చూసి ఇక్కడ వెళ్ళిపోయారు. అయితే మొత్తానికి అయితే ఇవాళ అక్కడ సంబంధించిన 11 గంటలకు నామినేషన్ జరగబోతుంది. సాయంత్రం 4 గంటలకి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ల వద్ద ఇక్కడ ల్యాండ్ అవబోతున్నారు. పక్కన ఉన్నటువంటి సభా ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ ద్వారా అక్కడ చేరుకున్న కలిసి ఇక్కడ నేరుగా సభాస్థల వైపు చేరుకుంటున్నారు. మొత్తానికి అంటే సంబంధించినటువంటి పార్లమెంటు సంబంధించిన ఎలక్షన్స్లో భాగంగా ఏదైతే గెలుపు దిశగా మనం పయనిస్తున్నాము, మన ప్రజల్లో కూడా ఒక సందేశం తీసుకుపోతే ఏదైతే ప్రభుత్వం చేపట్టంటే వారు ఆరు గ్యారంటీ స్కీమ్ ఏమన్నా ప్రభుత్వంకి ప్రజలకు చేరువేసేందుకు భాగంగా ఇవి ఆల్మోస్ట్ ఇప్పటికే ప్రభుత్వానికి అంటే ప్రజలకు చేరిపోయిన 6 గ్రాంటీ స్కీములు కూడా నెక్స్ట్ ఉన్నటువంటి 6 గ్రాంటీ స్కీములను కూడా ఒకదాని ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకోబోతున్న ప్రభుత్వం కూడా నెక్స్ట్ వచ్చే 15 కూడా సంబంధించినటువంటి ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రకటించినటువంటి రైతు 2 లక్షల రుణమాఫీ కూడా తీర్చేస్తామని చెప్పి అనే ముందు పోతుంది. మళ్ళీ 500 రూపాయల బోనస్ కూడా రైతులకి ప్రకటిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్పేసి మళ్ళీ కూడా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోదాలు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు కూడా ఒక ఆతృత కూడా వాళ్ళ ఇక్కడ ఉంది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ మన మబ్బు సందర్భంలో కూడా ప్రజలకి ఏ విధంగా వల్ల వరాలు జరిగిస్తారు, ఇది మొత్తం గిరిజన ప్రాంతం, ఇది 7 సెగ్మెంట్లు కూడా సంబంధించిన గిరిజన ప్రాంతం, ఇది గిరిజనలు అధికంగా ఉంటారు, గిరిజనలకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా లాభ నష్టాల గురించి వాళ్ళకి ఉపయోగం గురించి ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం ఇక్కడ పూర్తయిపోయి అయితే ప్రస్తుతం మొత్తం మండలానికి ఇక్కడ అర్బన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కరపురం అంజయ్ గారు కూడా ఇక్కడ ఏర్పాటు పరీక్షిస్తున్నారు. వాళ్ళు అడిగి తెలుస్తున్నారు అని మీరు చెప్పండి. ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ఏర్పాటు పరిశీలిస్తున్నారు. ఇవాళ 11 గంటలకి బలరాముడి నామినేషన్ ఉంది, సాయంత్రం 4 గంటలకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్రికి వస్తారు. ఏ విధంగా చూడవచ్చు, తొట్ట తొలిగా మహబూబా జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీ రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి కొరక బలరాం నాయక్ గారు 11:01 నామినేషన్ వేయడం జరుగుతుంది. అత్యంత సన్నిహితులు సీఎం గారికి బలరాం నాయక్ గారు, అదేవిధంగా గత పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు,
కస్తూరిబా స్కూల్స్ కావచ్చు, ఏకలవ్య స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా మహబూబాద్ ప్రధానంగా వాటర్ సమస్య ఉన్నప్పుడు పూసపల్లి నీళ్లు తరలించడం కోసం దాన్ని రిజర్వాయర్గా మార్చే ప్రయత్నం వారు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రోడ్లు కూడా ఇక్కడి నుంచి పెడితే వాజేడు వరకు కూడా అనేక రోడ్లు నిర్మాణం చేయడం వారి హయాంలో జరిగింది. అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. మహబూబాలో కూడా 3500 ఇళ్ళు ఆ రోజులలో ఇంద్రమిల్లు తీసుకురావడం జరిగింది. అలాంటి నాయకుడు అవసరం అనేది 7 నియోజకవర్గాలు కూడా ప్రజల మన్ననను పొందిన బలరాం నాయక్ని గెలిపించుకోవడం కోసం మహబూబాద్ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్రరెడ్డి గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మురళీన్నయ్య గారు ఈ కార్యక్రమాలు తీసుకొని నిర్వహణ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేమ నరేందర్ రెడ్డి సూచన మేరకు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వారి సలహా మేరకు మొత్తం నడుస్తున్నది. ఈరోజు మహబూబాద్కు దాదాపు సుమారు 100,000 పైన ప్రజలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల ముందు తుక్కగూడలో జరిగిన 6 గ్యారంటీ పథకాలు ప్రకటించడం జరిగింది. ఆ 6 గ్యారంటీ పథకాలు మొత్తం కూడా ఈరోజు జనంలోకి విస్తృతంగా వెళ్ళిపోయినాయి. ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. ఇది మాటలు చెప్పే ప్రభుత్వంగా చేతల ప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడం కోసం వారిని ప్రజలు కానీ యువతగా నమ్మారు. వారి సంకల్ప బలమే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడం కోసం వారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తానికైతే ఈ సభ కూడా 4 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మనం చెప్పిన పార్టీ అని చెప్పేసి ఇప్పటికే అన్ని హామీలు నెరవేర్చే ప్రయత్నం చేసినట్టు ఇవాళ 4 గంటలకు జరగబోయే ఈ జనజాతర సభకు మధ్య ఇప్పటికే అంటే లక్ష మంది జనం కూడా తరలి వస్తున్న నేపథ్యాలు కూడా అన్ని ఏర్పాట్ల మొత్తం ముమ్మరంగా చేస్తున్నారు. ఒకవైపు ఎండ దృష్ట్యా కూడా ఇక్కడ సంబంధించినటువంటి కులర్లు ఏర్పాటు చేశారు. సంబంధించిన వాటర్ ప్యాకెట్లు కూడా అక్కడ వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచారు. మొదటికైతే సాయంత్రం 4 గంటల నుంచి 6, 6:30 వరకు సంవత్సరం సభ ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మునిగిపోతారని చెప్పి మనకు తెలుస్తుంది. ఓవరాల్ చూస్తే మొత్తం సభ విజయవంతం చేయడానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాత్రం గత 3 రోజులకు మాత్రం సమిష్టి కృత మొత్తం ఇక్కడ నుంచి విజయవంతం చేయడానికి మాత్రం సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీళ్ళు వచ్చి విరంధ మధు బిగ్ టీవీ మహబూబ్.